నమస్కారం, నా పేరు తరణి. SDV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలలో మార్గదొడ్ల నిర్వహణకు 46,000 మందికి శిక్షణ. విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. అక్కైపాలెంలో కార్మిక శాఖ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. లేబర్ కార్డుల నిర్లక్ష్యంపై ఆరా. ముఖ్యమైన ఫైళ్లు పరిశీలిస్తున్నామన్న డీఎస్పీ రంగరాజు. పంచాయతీ ఎన్నికల కోసం ఈ వాచ్ యాప్ను ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. ప్రలోభాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పెదగంట్యాడలో దీక్షలు విరమింపజేసిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మనబడి నాడు నేడు కార్యక్రమాల పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల ఆధునీకరణకు సుమారు 4,446 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, మొదటి విడతగా 3,700 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నెల 15 నుంచి పిల్లల హాజరుపై కూడా యాప్ ద్వారా వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ కోసం దాదాపు 46,000 మంది సిబ్బందిని నియమించి వారికి సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహణ నిమిత్తం శిక్షణ కూడా ఇస్తుందని చెప్పారు. విశాఖ అక్కైపాలెంలోని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 1 కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఫిర్యాదులపై ఈ తనిఖీలు నిర్వహించారు. కొన్ని ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే వీరందరికీ లేబర్ కార్డులు, లేబర్ కాంపోనెంట్లు ఇచ్చే విషయంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు ఏసీబీకి వచ్చాయి. దీనిపై ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో అక్కైపాలెం లేబర్ కార్యాలయం వల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. 2018 నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి ఇంతవరకు లేబర్ కార్డులు ఇవ్వని పరిస్థితిని గమనించామని డీఎస్పీ తెలిపారు. కార్మికులు చనిపోతే వారికి అందాల్సిన నష్టపరిహారం విషయంలో కూడా గత 10 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. విశాఖపట్నం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సర్కిల్ 1 ఆఫీసులో వర్క్మెన్ కాంపెన్సేషన్ కేసెస్ బాగా డిలే అవుతున్నాయని, అలాగే లేబర్ కార్డ్స్ కూడాను టైంకి ఇవ్వట్లేదని, అలాగే మిగతా స్కీమ్స్ కూడాను సరిగ్గా వర్తింప చేయట్లేదని వచ్చిన కంప్లైంట్స్ మేరకు మేము ఎంక్వైరీ చేసుకొని ఈరోజు ఏసీఎల్ 1 ఆఫీసులో సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేస్తున్నామండి. ఆ సర్ప్రైజ్ చెక్ లో ఫైల్స్ వెరిఫికేషన్ చేస్తున్నాం. ఇంకా స్టార్ట్ అయ్యింది. మిగతా ఇర్రెగ్యులారిటీస్ ఏమున్నాయన్నది ఈ మేము ఏవైతే వెరిఫికేషన్ చేస్తున్నాం, దాంట్లో స్పెసిఫిక్ ఇర్రెగ్యులారిటీస్ ఏమున్నాయన్నది కనిపెట్టడానికి కొంచెం టైం పడుతుంది. అందువల్ల ఇప్పుడు జరుగుతుంది, వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గాను ఇక్కడ ఏదైనా డబ్బుల గురించి చూడాలి అంటే ఆ ఆఫీసులో క్యాష్ డిక్లరేషన్ రిజిస్టర్ అన్నది ఉండాలి. అది లేనప్పుడు 100 రూపాయలు ఉందా 1,000 రూపాయలు ఉందా అన్నది ముందు డిక్లేర్ చేస్తే ఎంత ఎక్స్ట్రా ఉందన్నది తెలుస్తుంది. ఆ ఆస్పెక్ట్ లేనప్పుడు ఎంత ఎక్స్ట్రా ఉన్నది అన్నది తెలియదు. కనుక మేము ఆ ఆస్పెక్ట్ చూడట్లేదు. డిలే ఆఫ్ కాంపెన్సేషన్ కొన్ని అయితే సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడో చనిపోయారు, 2003లోని, 2007లోని, 2010లోని చనిపోయి ఇప్పటికి వరకు కూడా వాళ్ళకి ఫ్యామిలీస్కి డబ్బులు అందలేదు. అలాంటి కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఏంటి అన్నది, ఇర్రెగ్యులారిటీస్ ఏంటి అన్నది. అలాగే లేబర్ కార్డు కూడా వీళ్ళు లేబర్ జాయిన్ అయిన వెంటనే అప్లికేషన్ పెట్టి వితిన్ 1 వీక్ 15 డేస్లో కార్డ్స్ ఇవ్వాల్సి ఉంది. అలా కూడా చాలా కట్టలు వీళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి. వచ్చినవి కూడా ఎప్పుడో 2019, 2018 కూడా ఇక్కడ ఉన్నాయి. 2020 ఇంకా అవ్వలేదు. అసలు ఆ రకమైన అలిగేషన్స్ ఉన్నాయి. ఆ ఆస్పెక్ట్లో మేము వెరిఫై చేస్తాం. అసిస్టెంట్ లేబర్ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లను తనిఖీ చేస్తున్న ఏసీబీకి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది పరిశ్రమల యజమానులతో లేబర్ అధికారులు గుమ్మక్కై కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినివస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఏసీబీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
విజయనగరం జిల్లా పార్వతీపురం ఎక్స్చేజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కార్యాలయంలో కానిస్టేబుల్పై దాడి జరిగింది. ప్రభుత్వం మద్యం దుకాణం నుంచి సుమారు 50 బాటిల్స్ ను తరలిస్తున్న వారిని కానిస్టేబుల్ మిండుపోను రమేష్ అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్ కు తరలిస్తుండగా ఒక్కసారిగా కానిస్టేబుల్పై దాడి చేశారు. దీంతో రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈయనను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మీరు ఎక్కడి నుంచి? హార్పూర్ ఉంది మా ఊళ్ళో తెలుసు సార్. వెళ్తాం టన్నింగ్ దమ్ములు వచ్చాడు. మీరు టన్నింగ్లో బ్రేక్ కొట్టుకుని వెళ్తాం సార్. సార్ పడుతుంది. పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఈ వాచ్ యాప్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా నేరుగా ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలు ప్రలోభాలు జరిగితే వెంటనే తెలియజేసేందుకు ఒక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినట్లు కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. గతంలోని టెక్నాలజీని వాడామని ఈ నెల 4 నుండి ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ముఖ్య అతిథి నేను కాదు, నేను ముందు వి నాగిరెడ్డి గారు. ఈవరకే ఆయన్ని ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి ఒక స్పెషల్ అబ్జర్వర్గా ఆయన్ని ఆమోదం కోరటం జరిగింది. ఆయన కూడా ఆమోదించారు. వి నాగిరెడ్డి గారిని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నా. ఆయన నాకు మంచి మిత్రుడు, పైగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రథమ ఎన్నికల కమిషనర్గా పనిచేసి వ్యవస్థలో పారదర్శకతని ప్రవేశపెట్టిన వ్యక్తుల్లో ఆయన కూడా మనం అందరం కూడా గుర్తుంచుకుంటాం. కాకపోతే అనేక కారణాల వల్ల రానందువల్ల ఆఖరి నిమిషంలో పిలిచినా కూడా గోపాలకృష్ణ ద్వివేది గారు ముఖ్య అతిథిగా ఉండటం మాకు ఆనందదాయకం. ఈ మొత్తం ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మనం అనుకున్నప్పుడు టెక్నాలజీని ఎలక్షన్స్తో ఉపయోగించుకోవడం అనేది ఇంత ముందు కూడా జరుగుతోంది. ఇది కొత్త విషయం కాదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్స్ రిజిస్టర్ చేసుకునే ప్రాసెస్లో కాల్ సెంటర్ ఈవరకే నడుపుతున్నారు. సెక్రటేరియట్లో విజయానంద్ గారి ఆఫీస్ పైన ఒక కాల్ సెంటర్ ఈరోజు కూడా పనిచేస్తుంది. ఆ కాల్ సెంటర్కి మనం ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకుని వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, దానికి సమాధానం ఇస్తారు. నా కంప్లైంట్ కూడా దాంట్లో ఉంది. నేను కూడా పౌరుడిగా నాకు ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్నప్పుడు నాకు రాలేదు. నేను కాల్ సెంటర్ని అప్రోచ్ అయ్యాను. నా కాల్ సెంటర్ ఆ కాల్ సెంటర్లో నా కంప్లైంట్ కూడా ఉంది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఈ విధానాన్ని కొంచెం విస్తృతపరిచాం. పెదగంట్యాల పారిశ్రామికవాడ అప్రోచ్ రోడ్ ఏర్పాటుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. గత 4 రోజులుగా పెదగంట్యాలలో పారిశ్రామికవేత్తలు నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డితో కలిసి శిబిరం వద్దకు వెళ్లి వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరిమింపచేశారు. గంగవరం పోర్టు యాజమాన్యం నిర్మించిన ప్రహరీ 85 అడుగులు వెనక్కి జరిపితే ఎటువంటి సమస్య ఉండదని నేతలు ఎంపీకి వివరించారు. అయితే పోర్టు యాజమాన్యం తొలగించకపోతే ప్రభుత్వమే ఆ పని చేస్తుందని విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యేలు గురుమూర్తిరెడ్డి, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగిందట. కొన్ని దగ్గరలో 150-155 అడుగులు ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం 170 అడుగులు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఓవర్ బ్రిడ్జ్ కట్టారో అక్కడ 170 అడుగులు రోడ్డుని ఈరోజు 84 అడుగుల రోడ్డుకి కుదించడం జరిగింది. ఆ కుదించడం ఎలా జరిగింది అని అంటే ఒక పక్క సర్వీస్ లేన్ ఉన్నప్పటికీ మరొక పక్క ఇటుపక్క గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టు పక్కన సర్వీస్ లేన్ని ఆక్రమించుకొని గంగవరం పోర్ట్లో కలుపుకోవడం జరిగింది. 45-50 అడుగుల రోడ్డు మాత్రమే, కొంతవరకు 100 అడుగులు ఉన్నప్పటికీ కూడా కొంత దూరం పోయిన తర్వాత అది 50 అడుగులు వరకు కుదించడం జరిగింది. అక్కడ కూడా ఆక్రమణలు జరిగాయి. ముఖ్యంగా ఈ రోడ్లోనే అన్నగారి పుట్టిన ఊరు కూడా సేఫ్టీ టైమింగ్స్ అని చెప్పి ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ వర్కర్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి పనికి వెళ్ళేటప్పుడు పని నుంచి తిరిగి వచ్చేటప్పుడు గతంలోనే మీ ప్రెసిడెంట్ గారు
స్థానిక మంత్రి గారు కావాలంటే స్పందటగా గుర్తుపెట్టుకోండి. అన్న నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నంత కాలం, నేను ఇక్కడ మంత్రిగా ఉన్నంత కాలం, పైన చైర్మన్ సీఎం ఉన్నంత కాలం, మీరు ఇలాంటి ధర్నాలు నిహారదీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఈ నిహారదీక్ష కూర్చునే ముందు మీరు నా ఒక మాట చెప్పుకుంటే దాని పరిష్కారం నేనైనా తీసుకోండి, లేకపోతే కథను వీసా గారు చూసుకొని తీసుకెళ్ళండి, లేదా సీఎం గారు చూసుకొని తీసుకెళ్ళండి. ఈ పందరూ బాగు కోసం పనిచేసే ప్రభుత్వం, మీ అందరి క్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం, ఎవరినైనా కూడా ఇబ్బంది పెట్టాలని, అది ఎవరినైనా కూడా మరి ముఖ్యంగా పారిశ్రామిక వర్గాలను దూరం పెట్టుకోవాలని ఆలోచించే ప్రభుత్వం గారు. ఇది యాక్చువల్గా మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి మరి మొన్న నేను మా ఇండస్ట్రీస్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ కూడా మీ అందరికి కాల్ చేయడం జరిగింది. తర్వాత ఈ లోపల అరెస్ట్ కూడా వచ్చింది. అంతేగాని ఎప్పుడు కూడా సమస్యల కోసం కానీ సమస్యల పరిష్కారం విషయంలో కానీ వెన్ను చూపి పారిపోయే నాయకులు కాదు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్ర బృందం సభ్యులు నటి తులసి, జబర్దస్త్ రాకింగ్ రాకేష్లు వేరువేరుగా ఆలయంలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయం వెలుపల సినీ నటుడు ప్రదీప్ మీడియాతో మాట్లాడారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం వెంకన్న శిశులతో విజయవంతమైందని అన్నారు. త్వరలోనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పారు. ఎందుకంటే మా ఈ సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఇంత అద్భుతమైన సక్సెస్ అందించారు ప్రేక్షకులు, అండ్ స్వామివారి ఆశీస్సులు మా టీం మీద ఎప్పుడు ఉన్నాయి. అండ్ ముందే వద్దాం అనుకున్నాం, ఆయన టెన్షన్లో నా దగ్గరికి ఎదురు రావడం సక్సెస్తో రండి అన్నారు. సో అందుకే ఇలా వచ్చాం, మా టీం మొత్తం కలిసి వచ్చాం ఇక్కడికి. అండ్ చాలా అద్భుతమైన దర్శనం, అండ్ ఇంతమంది తెలుగు ప్రేక్షకులు మా సినిమాని ఆదరించినందుకు మాకు నిజంగా చాలా ఆనందం. అండ్ 5 రోజులు టాప్ కలెక్షన్స్తో చక్కగా హౌస్ఫుల్తో వెళ్ళింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు అందరూ థియేటర్కి వచ్చారు. వాళ్ళ ఇంట్లో అబ్బాయి సినిమా చేశాడన్న ఆనందంతో థియేటర్కి రావడం మా అందరికీ చాలా ఆనందం. సో మాకెంతగా సపోర్ట్ చేసిన మా మీడియా మిత్రులందరి ద్వారా మా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. త్వరలో వెల్లడిస్తా, ఇది ఇంకా ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఇలాలోనే ఉన్నాము. అది దాటుకుని బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమాలు అనౌన్స్ చేస్తాం. లేదు సార్, అంటే మొదటి మెట్టు కదా, 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేసింది. హిందూ తత్వాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా ముందుకు రావాలని శ్రీనివాసానంద సరస్వతి పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 19 నెలల నుండి అనేక దేవాలయాలు భూములపై దాడులు ఆక్రమణలు జరుగుతుంటే కొంతమంది పీఠాధిపతులు స్వాములు తమిళనాడులో సమావేశం కావడం విడ్డూరంగా ఉందన్నారు. హిందూ ధర్మానికి విఘాతం కలిగించే పరిణామాలపై అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ ధర్మం పైన, హిందూ దేవాలయాలపైన, హిందూ దేవతా విగ్రహాలపైన, దేవుళ్ళపైన, దేవాలయ భూములపైన గత 19 నెలల నుండి జగన్ గారి ప్రభుత్వం పాలన ప్రారంభమయ్యి అనేక కష్టాలు నష్టాలు చివరికి రాములవారి తాలూకా శిరస్సు ఖండించేంత వరకు కూడా పరాకాష్ఠకు దేవతా విగ్రహాలు ధ్వంసం చేయకపోవడం జరిగింది. గత 19 నెలల నుండి అనేక ధార్మిక సంఘాలు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు, కొద్దిమంది స్వాములు వీటిపైన అనేక రకాలుగా బాధపడుతూ రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తూ అనేక ప్రభుత్వం తాలూకా ఒత్తిడులు, ప్రభుత్వం తాలూకా బెదిరింపులు, అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు ఒక భయానకమైనటువంటి ఆశ్రమాలపైన దృష్టి పెట్టి ఒక వాతావరణాన్ని సృష్టించడం, భయపెట్టడం ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో ఇంతవరకు కూడా చాలా పీఠాలు, ఆశ్రమాలు పెద్ద పెద్ద ఎన్నో సంవత్సరాల నుండి శంకరాచార్యుల వారు కానివ్వండి, రామానుజాచార్యులు కానివ్వండి, అలాగే మధ్వాచార్యులు ఇటువంటి మహనీయులు పెట్టినటువంటి పీఠాలు వారు గట్టిగా మాట్లాడి హిందుత్వంపై జరుగుతున్నటువంటి దాడులను గట్టిగా ఖండించి ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వానికి ఒక భయం అనేది, అలాగే ఈ దుర్మార్గులకి ఎవరైతే హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాల విగ్రహాన్ని ఛిద్రం చేస్తున్నారో అటువంటి సంఘ విద్రోహులు, దైవ ద్రోహ. కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాత గాజివాక కూడలిలో చేపట్టిన ఆందోళనలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. రైతులకు, కార్మికులకు నష్టదాయకమైన చట్టాలను రద్దు చేయాలని సిపిఎం నాయకులు సుబ్బారావు, కిరీటం డిమాండ్లు చేశారు. రైతులు 60 రోజులుగా పోరాటం చేస్తున్నా కేంద్రం కనీసం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ నల్ల చట్టాలను రద్దు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధరలు తగ్గిస్తామని నల్లధనాన్ని అరికడతామని చెప్పేసి అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఈ రోజు పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, పెరిగిపోతుంది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి తోడు ఈ రోజు కరోనా వచ్చి కరోనాలో అత్యవసరంగా లాక్డౌన్ విధించి లక్షలాది మంది కార్మికులు జీవనోపాధి పోయినటువంటి పరిస్థితి అనేది ఈ మోడీ కారణం. ఈ దేశంలో కష్టలు కార్మికులు అందరూ కూడా ఓట్లేసి గెలిచిస్తే ఈరోజు కార్మికుల్ని రైతుల్ని అన్యాయం చేస్తూ రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను కార్మికులు పెట్టడం జరిగింది. రైతులు కూడా 72 పెద్ద ఎత్తున ఢిల్లీలో సెల్లో ఉండి పోవడం చేస్తూ ఉంటే పోలీసులు కూడా మేము ఆల్రెడీ లాంటి చెయ్యం ఇటీవల తప్పని చెప్పి చెప్తున్నప్పుడు కూడా సిగ్గు లేకుండా బహిరంగంగానే అదానికి అంబానీకి ఊరుగుంటే చెప్పడంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కార్మిక వ్యతిరేక చట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన ఘటనను ఖండిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘం నాయకులు గాజువాకలో నిరసన తెలిపారు. 100 అడుగుల రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనలో ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పరదేశి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గర్వంగా చెప్పుకునే విధంగా చేశారు. ఒక దళిత వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకి ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకి ఆ రాజ్యాంగంలో పొందుపరిచి ప్రతిదీ కూడా ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా అన్నీ కూడా అందరు సమానమైనటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచిన మహానాయకు మహానుభావుడిని అవమానపరచడం, రాజ్యాంగాన్ని అవమానపరచడం అనేది మేము దాన్ని ఖండిస్తున్నాం. ఈరోజు ఎవరైతే చెప్పుల దండ చేస్తే అవమానించారు అంబేద్కర్ గారిని వాళ్ళు శిక్షించి ఎస్సీ ఎస్టీ అడ్రస్సెస్ చేసి పెట్టి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ పోలీసు యంత్రాంగాన్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే మొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖలో 16 ఏళ్లుగా పనిచేస్తున్న 177 మంది గిరిజన ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందంటూ విజయవాడలోని ఏపీఎండిఎస్ కార్యాలయం గేటు వద్ద భారీ ధర్నా నిర్వహించారు. అరకు, చింతపల్లి, అనంతగిరి మండలాలకు సంబంధించిన 177 మంది గిరిజనులకు 16 ఏళ్లు పనిచేయించుకుని అర్ధాంతరంగా తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ 177 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మార్గదొడ్ల నిర్వహణకు 46,000 మందికి శిక్షణ, విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. అక్కయ్యపాలెంలో కార్మిక శాఖ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, లేబర్ కార్డుల నిర్లక్ష్యంపై ఆరా, ముఖ్యమైన ఫైల్ పరిశీలిస్తున్నామన్న డీఎస్పీ రంగరాజు. పంచాయతీ ఎన్నికల కోసం ఈ వాచ్ యాప్ను ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రలోభాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పెదగంట్యాడలో దీక్షలు విరమింపజేసిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.